ఉత్తమమైన జీవనశైలిని నేర్పే శౌనక గీత. జీవితం ఎలా సార్థకమవుతుంది, బంధాలు అనుబంధాల విషయంలో ఎలా నడుచుకోవాలనే విషయాలు చెబుతుంది గీత. ధర్మరాజు శౌనకుల మధ్య జరిగిన ధర్మ సంబంధిత చర్చే శౌనక గీత. ఇది మహాభారతం అరణ్య పర్వంలో ఉంది. అనుబంధాల విషయం పరిశీలిస్తే మిత్రులు లేదా ధనం వల్ల కలిగే అనుబంధాన్ని విడిచిపెట్టాలి. జ్ఞానులపై ధనం స్నేహం ప్రభావం చూపలేవు. దగ్గరితనం కారణంగా అభిమానం జనిస్తుంది, దానివల్ల కోరిక పుడుతుంది, కోరిక వల్ల కోపం వస్తుంది, ఆనక అత్యాశ కలుగుతుంది. కానీ నలుగురు మహానుభావులను ఈ అనుబంధం, అభిమానం, కోరిక, కోపం, అత్యాశ లాంటివి ఏమీ చెయ్యలేవు. వారిలో మొదటివాడు జ్ఞాని, రెండోవాడు యోగయుక్తుడు, శాస్త్రజ్ఞుడు మూడోవాడు, మనసును అదుపులో ఉంచుకునేవాడు నాలుగోవాడు. వీళ్ళు తామరాకు మీద నీటి బొట్టులా ఏదీ పట్టనట్లుంటారు. బంధం కానీ అనుబంధం కానీ నలుసంత ఉండకూడదు. ఉంటే కనుక చెట్టు తొర్రలో రాజుకున్న నిప్పు చెట్టును కాల్చినట్లు విషయాసక్తి రెండు పురుషార్థాలను దహించి వేస్తుంది. వాటిలో మొదటిది ధర్మం, రెండోది అర్థం. కోరికల వల్ల కలత చెందితే శుభాలను పొందలేరు. మిగిలిన రెండు పురుషార్థాలైన కామమోక్షాలు కూడా అనవసర బంధాల వల్ల చెడిపోతాయి. కనుక ఆ విషయంలో జాగ్రత్త వహించాలంటూ శౌనకుడు ధర్మరాజుకు వివరించిన అనేక విషయాలు శౌనక గీతలో ఉన్నాయి.